अंदर की नमस्कार डीएससी रेल पद्धति निर्वती परीक्ष विद्याशाख विविध स्थाई खाली संबंधी सुमार 7902 परीक्ष निर्वहन जी కానీ చాలా పోస్టులకు ఆ యొక్క భర్తీ ప్రక్రియను పూర్తి చేయడానికి కొన్ని కోర్టు కేసులు అడ్డంకిగా ఉండడం వల్ల అవి చాలా కాలంగా నిలిచిపోయిన సంగతి కూడా అందరికీ తెలుసు. ఈ రోజు ఈ యొక్క డిఎస్సి 2018 లో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్జిటి పోస్టులకు ఎదురు చూస్తున్న ఆయొక్క అభ్యర్థులకు ఈ రోజు ఒక శుభవార్త. ఏదైతే కోర్టు కేస్ ఈ యొక్క ఎస్జిటి పోస్టుల నియామకంలో అడ్డంకిగా ఉండిందో ఆయొక్క కోర్టు కేసుకు సంబంధించి ఆ నార్మలైజేషన్ స్కోర్ అనే అంశం మీద చాలామంది అభ్యర్థులు కోర్టుకుపోయిన విషయం అందరికీ తెలుసు. మరి ఈరోజు గౌరవ హైకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద వారు సానుకూలంగా స్పందిస్తూ ఆ నిర్ణయాన్ని ధృవీకరిస్తూ ఆ యొక్క కోర్టు కేసు ఏదైతే వేయడం జరిగిందో డబ్ల్యూపీ నంబర్ 15355/2019 దాన్ని డిస్మిస్ చేస్తూ నిన్న 21వ తారీఖున కోర్టు తీర్పులు వెలువడడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దానికి అనుగుణంగా మరి ఈ యొక్క నియామకాల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి ఆ యొక్క కేటగిరీలో ఆ సెకండరీ గ్రేడ్ టీచర్స్ కేటగిరీలో ఉన్నటువంటి 3524 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ యొక్క నియామక ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టడం జరిగింది. సుమారు 2203 అభ్యర్థుల వెరిఫికేషన్స్ను డిఓ స్థాయిలో పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా మిగిలిన 1321 క్యాండిడేట్స్ యొక్క ఆ రికార్డ్స్ను ఈరోజు అంటే 22 ఈరోజు 22 సెప్టెంబర్ ఈరోజు సాయంత్రానికి ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పి కూడా సమాచారం అందింది. కాబట్టి మొత్తంగా ఈ యొక్క 3524 పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులకు మరి సమాచారాన్ని కూడా రేపటి లోపల ఎస్ఎంఎస్ల ద్వారా వారికి పంపడం జరుగుతుంది. దాన్ని తదుపరి చర్యగా ఆ యొక్క సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అభ్యర్థులు మరి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి దాని తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా 24వ తారీఖున చేపట్టడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తరుణంలో అభ్యర్థులకు ఆ యొక్క ఖాళీల వివరాలను కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ డిఓ ఆఫీసుల్లో డిఓ ఆఫీస్ పోర్టల్లో కూడా 24 తారీఖున పూర్తి సమాచారాన్ని అభ్యర్థులకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో మరి ఈ వేకెన్సీస్ ఎట్లా ఫిల్అప్ చేయాలని చెప్పి చాలామందికి సందేహం కలగక మానదు. చాలా స్పష్టంగా మరి తెలియజేస్తున్నాం, ఏవైతే వేకెన్సీస్ 3rd కేటగిరీ 4th కేటగిరీస్లో ఉన్నాయో ఆ రిమోట్ అండ్ నీడీ వేకెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో ముందుగా ఆ వేకెన్సీస్లో ఈ డిఎస్సి 2018లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల్ని మరి ఫిలప్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వెంటనే 25-26 తారీఖుల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను కూడా చేపట్టడం జరుగుతుంది. మొత్తంగా ఈ ఎస్జిటి ప్రక్రియను 26వ తారీఖునే పూర్తి చేసి 26వ తారీఖునే అదే రోజున అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా
తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే, ఏవైతే ఈ వేకెన్సీస్ ఇదివరకు ఫిల్ అప్ చేయడం జరిగిందో, అంటే కోర్టు కేసెస్ వేయకముందు కొన్ని వేకెన్సీస్ అంటే చాలా వరకు సుమారు 3425 నోటిఫైడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఎస్జీటీ మైనర్ మీడియా, మ్యూజిక్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, క్రాఫ్ట్, పీజీటీలు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, టీజీటీలు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే సుమారు 2921 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లో ఈ యొక్క ఎస్జీటీల పోస్టులు భర్తీ చేసిన తర్వాత ఇంకా మిగిలిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ స్కూల్ అసిస్టెంట్స్ తెలుగు మరియు అట్లాగే లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఏవైతే ఉన్నాయో 374 వేకెన్సీసు, మరి అట్లాగే పీఈటీలు వ్యాయామ ఉపాధ్యాయులు పీడీస్ వారికి సంబంధించి 486 వేకెన్సీసు, అట్లాగే ప్రిన్సిపల్స్ మోడల్ స్కూల్స్ ఏపీఆర్ఎస్ ప్రిన్సిపల్స్కు సంబంధించి 89 వేకెన్సీస్, అంటే మొత్తంగా 949 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే దీనికి సంబంధించినటువంటి కేసులు కూడా కొన్ని ఆనరబుల్ హైకోర్టులో కూడా పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా త్వరితగతిన వికెట్ చేసే విధంగా మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు మరి వీటిని ముందుకు తీసుకుపోయి కోర్టు వారికి ఈ యొక్క వారు అడిగిన సమాచారాన్ని అందించి వీటి మీద కూడా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసుల్ని త్వరితగతిన పూర్తి చేసి వీటి యొక్క రిక్రూట్మెంట్ కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మరి స్పెషల్ డిఎస్సి 2019 నిర్వహించినటువంటి ఆ రిక్రూట్మెంట్తో కలుపుకొని, అంటే దాంట్లో స్పెషల్ డిఎస్సి 2019కి సంబంధించి సుమారు 602 వేకెన్సీస్ గాను ఇప్పటికే 492 ఖాళీలకు ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో మొత్తంగా డిఎస్సి 2018 చివరి అంకానికి వచ్చిందని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. ఇక కొన్ని వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో వాటిని మినహాయించుకొని మరి రమారమిగా ఒక 80% వరకు ఈ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి నియామక పత్రాలని అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కోవిడ్ ఈ కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో పూర్తిగా ఈ అన్నీ పూర్తిగా స్టాండ్ స్టిల్ అయిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఉద్యోగాల భర్తీని చేపట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం, అందరూ దీన్ని హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఉద్యోగాలు ఊడిపోతూ ఉన్నాయి, ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలు కానివ్వండి, ఇతర మరి ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కానివ్వండి, కానీ మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కష్టకాలంలో కూడా ఈ యొక్క కరోనా ఉన్న నేపథ్యంలో కూడా ఇబ్బందులున్నా కూడా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా ఒకటొకటిగా భర్తీ చేస్తూ పోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతకుముందు పారామెడికల్ మరి వైద్య శాఖలో సుమారు 9700 వేకెన్సీలను కూడా భర్తీ చేసిన పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి 16000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మరి వాటికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ 7902 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో డిఎస్సి 2018 గాను కోర్టు అనుమతిచ్చిన మేరకు, అంటే సుమారు 3524 వేకెన్సీలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి 28 లోపల ఈ యొక్క ప్రక్రియను మొత్తం పూర్తి చేసి వారి అర్హులైన అభ్యర్థులకు కూడా ఈ యొక్క వేకెన్సీస్లో నియామక పత్రాలను కూడా అందించి వారు డ్యూటీలో జాయిన్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఈ పెండింగ్ వేకెన్సీస్ డిఎస్సి 2018 సంబంధించినటువంటి వేకెన్సీస్ కింద ఇవి మొత్తం కింద పూర్తి చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డిఎస్సి 2020 అందరూ ఎదురు చూస్తున్న ఆ యొక్క శుభదినం కూడా త్వరలోనే
రావడానికి ఏమాత్రం మరి అడ్డంకులు లేవని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ యొక్క శుభ గడియ కూడా త్వరలోనే మరి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క డిఎస్సి 2020 ఎగ్జామ్కి సంబంధించి ముందుగా టెట్ ఎగ్జామ్ ఒకటి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి నిర్వహించుకోవడం జరగాలి. కాబట్టి టెట్ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఇప్పటికే విధి విధానాలను కూడా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి సిలబస్ ఇప్పుడు మారిన నేపథ్యంలో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన ఈ పరిస్థితుల్లో మారుతున్న మరి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మారినటువంటి సిలబస్సు, మరి ముఖ్యంగా కరికులంకు సంబంధించి ఈ యొక్క పెడగాజీ కూడా ఏవైతే నూతన మరి విద్యా విధానంలో సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞాన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టెట్ సిలబస్ను కూడా పూర్తిగా ఆధునీకరించి ఈ యొక్క పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క ఈ నార్మలైజేషన్ విషయంలో ఏదైతే కోర్టు తీర్పు వెలువడిందో అది ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని బలపరిచినట్టు అయింది. ఎందుకంటే ఇంతవరకే చెప్పడం జరిగింది, ఎన్నిసార్లు పరీక్షలు నిర్వహించినా కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ స్టాండర్డ్స్ ఒకటే ఉంటాయి. ఆ యొక్క పరీక్షలు నిర్వహించే ఆ యొక్క విధానంలో ఉన్నటువంటి పారదర్శకత, దానికి సంబంధించినటువంటి విశ్వసనీయత, ఆ ఇంటిగ్రిటీ కానివ్వండి, ఆ శాంక్టిటీ కానివ్వండి, ఆ ఎగ్జామినేషన్ నిర్వహించే ఆ ఎంటైర్ ప్రక్రియ అది ఎప్పుడూ దాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ యొక్క మనం చేసినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలలో అది ఎప్పుడు కూడా ఈ ఇంటిగ్రిటీ అండ్ దెన్ ఈ శాంక్టిటీ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ విల్ ఆల్వేస్ బి ప్రిజర్వ్డ్ అని ఒక మళ్ళీ మూల సూత్రంతో ఇలాంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దానికి అనుగుణంగా ముఖ్యంగా డిఎస్సి 2018లో ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఎన్ని దఫాలు నిర్వహించినా కూడా, అప్పుడు ఆ రోజుల్లో 2 దఫాలు నిర్వహించడం జరిగింది. స్పెల్ 1 స్పెల్ 2లో సుమారు 85% మంది మరి అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. 6 లక్షల మందికి గాను మరి 5 లక్షల మంది అటెండ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ టెట్ మార్క్స్ తర్వాత ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ రెండు కలిపి చేయడం వలన ఎవరికి కూడా అన్యాయం జరగదు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఎన్ని దఫాలు నిర్వహించినా కూడా దాని యొక్క క్వాలిటీ కానివ్వండి, దానికి కావాల్సినటువంటి ఆ యొక్క స్టాండర్డ్స్ కానివ్వండి ఎక్కడ వేరి కాదు. మరి ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మరి తెలియజేస్తున్నాం. విద్యార్థులు కూడా దీన్ని గమనించాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఇక మిగిలిన డిఎస్సీలు ఏవైతే ఉన్నాయో ఆ డిఎస్సీల మీద కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, డిఎస్సీ 2008 కానివ్వండి, డిఎస్సీ 2012 కానివ్వండి, అవి వివిధ దశల్లో ఉన్నాయి. ఫైనాన్స్లో మరి పెండింగ్లో ఉంది. ముఖ్యంగా డిఎస్సీ 2008 ఆ మినిమం టైం స్కేల్ గురించి మరి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మరి అది కూడా త్వరలో దానికి కూడా సంబంధించినటువంటి మరి ఉత్తర్వులు కూడా వెలువడతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇక ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇదివరకే మరి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఓపెన్ స్కూల్స్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సంబంధించి మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ నిర్వహించే పరిస్థితి లేనందున దానికి సంబంధించి 10th క్లాస్ పరీక్షల్లాగానే మరి ఇంటర్మీడియట్ పరీక్షల్లాగానే దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి జీవోలు కూడా ఈరోజు ఈవినింగ్ విడుదల చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. అంటే ప్రధానంగా అవి క్లాస్ వర్క్ అని మనం చెప్పడానికి లేదు. ఈ 9, 10 మరి అట్లాగే ఇంటర్మీడియట్ క్లాసులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు వారు స్కూల్కు రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎంహెచ్ఏ గైడ్లైన్స్ ప్రకారం అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి విద్యార్థులు స్కూల్కు రావచ్చు వాళ్ళ తల్లిదండ్రుల అనుమతితోటి. అంటే వాళ్ళ తల్లిదండ్రుల అనుమతితోటి స్కూల్కు రావడం, వారికి సంబంధించి ఏదైనా డౌట్ లేదని ఉంటే డౌట్ క్లారిఫై చేసుకోవడం, వారు ముందుకు పోయే ఈ మరి ఏదైతే ప్రమోట్ అవుతున్నటువంటి తరగతులకు సంబంధించి కానివ్వండి, ఇతర అంశాల మీద కానివ్వండి, డౌట్లు క్లియర్ చేసుకోవడానికి మాత్రమే ఈ స్కూల్స్ రీఓపెన్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరి అట్లాగే 50% మంది ఉపాధ్యాయులు కూడా మరి హాజరు కావాలని చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మాత్రమే ఈ గైడ్లైన్స్ వర్తింప చేయడం జరిగింది. మరి రెగ్యులర్గా స్కూల్
ఫంక్షనింగ్ మరి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 5th అనుకుంటున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ను అనుసరించి ఆ తారీఖును నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ యొక్క డిఏడిసి ఏదైతే 2017 సంబంధించి ఇదివరకే మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది, మరి ఆ యొక్క నిర్ణయం ప్రకారం ఆ డిఏసి 2017 పరీక్ష రాసినా రాయకపోయినా మరి అడ్మిషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అనుమతిస్తూ 2017, 2018, 2018, 2019 సంవత్సరాలకు గాను ఇవ్వడం జరిగింది. అంతవరకు మరి కోర్టులో కూడా కేసు ఉంది, కోర్టు తీర్పుకు లోబడి ఖచ్చితంగా మరి వారికి ఏదైనా చేయడానికి కూడా మేము మరి రెడీగా ఉన్నాం. మరి 25 కోర్టు కేసు వాయిదా ఉంది, దాని తర్వాత ఎందుకంటే 28 ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి అంత లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ట్రిపుల్ ఐటీ ఎగ్జామినేషన్స్, ముఖ్యంగా ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో 4 ట్రిపుల్ ఐటీలు ఒంగోలు, నూజివీడు, మరి అరకేవాలి, ఇడుపులపాయ, అట్లాగే శ్రీకాకుళంలో ఎప్పుడు కూడా మనం అడ్మిషన్స్ 10th క్లాస్ మార్క్స్ మీద ఆధారపడి ఆ 10th క్లాస్ మార్క్స్ సమానంగా ఉంటే ఆ మ్యాథ్స్, మరి సైన్సెస్, సోషల్ స్టడీస్ మీద ఆ మార్క్స్ ఏవైతే ఉన్నాయో హయ్యెస్ట్ మార్క్స్ని తీసుకొని అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి మనకు తెలుసు. మరి ఇప్పుడు ఈ మార్క్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఎట్లాగ దీన్ని ముందుకు పోవాలి అనే ఒక మరి సందిగ్ధత మరి విద్యార్థులకు తల్లిదండ్రులకు రావడం సహజమే. దీని గురించి తుది నిర్ణయం రేపు సాయంత్రం తీసుకుంటాం. మరి వారికి సంబంధించి సపరేట్ ఎగ్జామ్ ఏదైనా పెట్టి ఆ ఎగ్జామ్ ముఖ్యంగా ఈ మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్కు సంబంధించి ఆ సబ్జెక్టులలో ఎగ్జామ్ నిర్వహించి ఆ ఎగ్జామ్స్ మార్కుల ఆధారంగా మరి ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ చేయాలా, మరి లేకపోతే ఇంకా వేరే విధంగా ఏదైనా చేయాలనేది రేపు మరి గవర్నింగ్ కౌన్సిల్ ఆర్జీకేటీ, అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి యూనివర్సిటీ కాబట్టి ఆర్జీకేటీకి సంబంధించినటువంటి ఛాన్సలర్స్, వైస్ ఛాన్సలర్, మరి మేము కూడా స్పెషల్ సెక్రటరీ కూడా రేపు సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా అది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది సపరేట్ ఎంట్రన్స్ పెడతామా లేకపోతే ఇంకోటి అని చెప్పి కూడా అది పరిశీలన ఉంది, రేపు ఈవినింగ్ క్లారిటీ ఇస్తాం. ఖచ్చితంగా చెప్పడం కదా, ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ఇంటర్మీడియట్ సిలబస్, ఈ 222 రోజులు వర్కింగ్ డేస్ జనరల్గా మనం తీసుకుంటాం. సాధారణంగా ఈ సంవత్సర కాలంలో 365 రోజులకు గాను వర్కింగ్ డేస్ మాత్రం 222 డేస్ ఉంటాయి. సుమారు ఇప్పుడు మనం దానికి ఆల్మోస్ట్ ఒక 20-30% వర్కింగ్ డేస్ కోల్పోయామని చెప్పి తెలుస్తుంది ఇప్పటివరకు. కాబట్టి అంతమేరకు అంటే సిలబస్లోని ముఖ్య అంశాలను మరి సాక్రిఫైస్ చేయకుండా, కాన్సెప్ట్స్ను, బేసిక్ కాన్సెప్ట్స్ను మరి వదలకుండా సిలబస్ను పక్కడ్బందిగా ఈ దాన్ని కుదించి కేంద్రం మరి సెంట్రల్ స్కూల్ సిలబస్ ఏ విధంగా అయితే వాళ్ళు సిబిఎస్ఈ స్టాండర్డ్స్కు వారు కుదించి వాళ్ళు చెప్పడం జరిగిందో ఆ ప్రకారంగా కూడా సిలబస్ కూడా మేము కుదించి మెయిన్ ప్రిన్సిపల్స్, మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ కాన్సెప్ట్స్ను సాక్రిఫైస్ చేయకుండా సిలబస్ను డిజైన్ చేస్తా ఉన్నాం. మేము ఇప్పటికే విద్యాకానుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, నోట్బుక్స్ కానివ్వండి, ఈ యూనిఫామ్స్ కానివ్వండి, అట్లాగే షూజు, సాక్స్, బెల్టు, అన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇప్పటికే సంబంధిత స్కూల్స్ వరకు కూడా చేర్పించడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్స్ చేరాయి, అక్కడి నుంచి మండల్ లెవెల్స్కి వచ్చాయి, మండల్ లెవెల్స్ కూడా స్కూల్స్ వరకు కూడా చేరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిర్ణయం తీసుకున్న వెంటనే ఖచ్చితంగా ఆ యొక్క కిట్స్ను కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు మంచి ప్రోగ్రామ్ చేయాలని, పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ అందాలి, మరి దానివల్ల అందరూ మరి బెనిఫిట్ పొందాలి, ఎక్కడ మరి ఎవరు కూడా ఆ యొక్క కిట్ను మిస్ కాకుండా అందుకోవాలని ఒక ఆలోచనతో దాన్ని అన్ని రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి నిర్ణయాల మేరకు ఖచ్చితంగా అది అక్టోబర్లో మరి అందించడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కిట్స్ అన్ని మెటీరియల్ మాత్రం సిద్ధంగా ఉంది, త్వరలోనే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే రేషనలైజేషన్ అన్నీ చేపట్టడం జరిగింది, అన్ని వెరిఫికేషన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి 1-2 రోజుల్లో మరి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, ఆ యొక్క టీచర్ స్టూడెంట్ రేషియో కానివ్వండి, దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కానివ్వండి, ఖాళీలు కానివ్వండి, సీనియారిటీ కానివ్వండి, దాని ఆ యొక్క నోటిఫికేషన్, ఏదైతే ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్కు సంబంధించినటువంటి డేటా అంతా రెడీ చేయడం జరుగుతుంది. త్వరలోనే దానికి సంబంధించి
మరి నోటిఫికే మరి నోటిఫికేషన్ ఆర్డర్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. అంటే జాతీయ విద్యా విధానంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చాలా ముందుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరి మొదట్లోనే ఇప్పటికి 15 నెలలు అవుతుంది. అప్పటికే అనేకమైన సంస్కరణలు చెప్పడం జరిగింది. మేము కమిషన్లు వేసుకోవడం జరిగింది, సంస్కరణల కమిషన్ కూడా వేసుకోవడం జరిగింది, రెగ్యులేటరీ కమిషన్ వేసుకోవడం జరిగింది, పెడగాజీని మార్చుకోవడం జరిగింది, కరికులం మార్చుకోవడం జరిగింది, 1-6 బైలింగ్వల్ వాళ్ళు చెప్పారు. ఇప్పటికే మేము బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ ప్రింట్ చేయడం జరిగింది. యాక్టివిటీ బేస్డ్, అవుట్కమ్ బేస్డ్, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. అంటే ప్రతి దానికి ముఖ్యంగా 1-6 క్లాసెస్కు వర్క్ బుక్ ఒకటి, తర్వాత హ్యాండ్ బుక్ ఒకటి, ఇలాంటివన్నీ మేము ముందే చేసుకోవడం జరిగింది. కాబట్టి జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాల క్వాలిటీకి సంబంధించి, నాణ్యతకు సంబంధించి ఏమి కొత్తగా చేయాల్సింది ఏం లేదు. కానీ ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో 5+3+3+4, ఆ స్ట్రక్చర్ 5+3+3+4 అంటే 5 ఫస్ట్ ఆ ఫౌండేషన్ కోర్సు ఏవైతే ఉందో, ఫౌండేషన్ కోర్సు, ప్రిపరేటరీ కోర్సు, తర్వాత మిడిల్ కోర్సు, తర్వాత సెకండరీ కోర్సు, ఇది వాళ్ళు ఇచ్చింది. దాన్ని సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి గారు బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత త్వరగా దాని మీద నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాలు లేవు, ముఖ్యమంత్రులు లేరు. మరి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని మీద సమీక్ష సమావేశం నిర్వహించి దీన్ని సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ 5+3+3+4లో ప్రధానంగా 5 ఇయర్స్ అంటే ఎల్కేజీ, యూకేజీ, ప్రీ ఫస్ట్ క్లాసు, ఫస్ట్ క్లాస్ అంటే 3-8 ఇయర్స్ ఈ యొక్క ఏజ్ పీరియడ్ ఏదైతే ఉందో, 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు దానికి సంబంధించినటువంటి ఈ 3 ఇయర్స్ ఎల్కేజీ, యూకేజీ, ప్రీ ఫస్ట్ క్లాసు, ఫస్ట్ అండ్ సెకండ్, ఇవి అమలు చేయాలి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రీ ఫస్ట్ క్లాస్ వచ్చే సంవత్సరం నుంచి అమలు చేయడం జరుగుతుంది. ఎల్కేజీకి, యూకేజీకి ఇప్పటికే సిలబస్ కూడా తయారు చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ అంగన్వాడీ సెంటర్లు మరి ప్రాథమిక పాఠశాలల్లో ఉన్నాయో అలాంటివి సుమారు 10,000 స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ ఎల్కేజీ, యూకేజీని ఈ సంవత్సరం నుంచి ప్రారంభించడం జరుగుతాం చెప్తాం. ఇప్పటికి కొత్త కాలేజీలు కూడా దానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాము, ఆ ప్రక్రియ కూడా పూర్తి కావాలి. కాబట్టి కొత్త కాలేజీలు ఏవైతే మరి కొత్తగా అనుమతిస్తున్నామో అవన్నీ మరి తెలిసిన తర్వాత ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఆన్లైన్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ అడ్మిషన్ సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. చెప్తాం, అదే అన్నీ చెప్తాం. అన్ని కాలేజ్ కొత్త కాలేజ్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాలేదు కదా, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాలేదు, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ఆ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి కాలేజీలో ప్రతి బ్రాంచ్కి కేవలం ఒక్కొక్క బ్రాంచ్కి 40 సీట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ 40 సీట్లు మరి కొత్తగా కేజీబీఓల్లో కూడా సుమారు ఒక 50-55 కేజీబీఓల్లో కూడా ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ కోర్సులు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఆ కేజీబీఓలు మరి అట్లాగే కొత్తగా పర్మిషన్ ఇస్తున్నటువంటి జూనియర్ కాలేజీలు, ఆల్రెడీ ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు, కొత్తగా మరి అడిషనల్ కోర్సెస్ అడుగుతున్నటువంటి జూనియర్ కాలేజీలకు సంబంధించిన సమాచారం అంతా త్వరలోనే మరి ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత విధి విధానాలు ఇచ్చిన తర్వాత ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. అన్ని రెడీగా ఆన్లైన్ అడ్మిషన్స్ విత్ ఇన్ నో టైం, ఎవరు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ వేకెన్సీస్ ఉంటే వేకెన్సీని బట్టి తీసుకోవచ్చు. చెప్తాం, రెగ్యులేటరీ కమిషన్ ముఖ్యంగా దాన్ని చూస్తూ ఉంది. చాలా చోట్ల కంప్లైంట్లు వచ్చాయి, ఖచ్చితంగా వాటి మీద అలాంటి స్కూళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద వాటి